రంగారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని తుర్కోజివాడి, పద్మోజివాడి, భూంపల్లి, తిమ్మోజివాడి, మోడిగం గ్రామాల శివారుల్లో చిరుతపులి సంచరిస్తుంది. దీంతో ఆయా గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతుంది. చిరుత ఎవరిపై ఎప్పుడు దాడి చేస్తుందోనని ఆందోళన గురవుతున్నారు. 3 రోజుల క్రితం తుర్కోజివాడ గ్రామ శివారులో చిరుతపులి కనిపించినట్లు గ్రామస్తులు తెలిపారు. తుర్కోజివాడి వైపు నుంచి పద్మోజివాడి, స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్, మోడిగం గ్రామాల శివారుల ప్రాంతాల్లో చిరుత సంచరిస్తూ ఉందని పేర్కొన్నారు. చిరుతపులి సంచరిస్తున్న విషయాన్ని ఆయా గ్రామాల ప్రజలు అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అటవీ శాఖ అధికారులు ఆయా గ్రామాలను చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చిరుతపులికి సంబంధించిన ఆనవాళ్లను అటవీ శాఖ అధికారులకు వెతికారు. భూపల్లి నుంచి పద్మోజివాడి గ్రామానికి వెళ్లే రోడ్డు వద్ద అటవీ శాఖ అధికారులు భూములు ఏర్పాటు చేశారు. చిరుత జాడ కోసం అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నారు. చిరుతపులి ఇక్కడ వచ్చింది 4 రోజులే. మాకు ఫారెస్ట్ వాళ్ళు కూడా కొంచెం సాయం చేస్తున్నారు, కానీ వెళ్ళిపోతలేదు. నైట్ కూడా కావాలి చేస్తున్నాము, నైట్ కూడా కనబడుతుంది. ఇక్కడ ఉంటుంది మొత్తము రైతు కూడా కావాలి చేశాము. దయచేసి దీన్ని తొలగించాలని ప్రజలకు ఇబ్బంది అయినది. బాగా ఊరు ఉన్నది, మేము కావాలి చేస్తున్నాము. ఊరు వాళ్ళు కూడా ఉంటున్నాము, సర్పంచ్ మెంబర్లు అధికారులు కూడా మొత్తం ఇక్కడ ఉంటారు. నైట్ కూడా తిరిగాము, మా కళ్ళకు కనబడ్డది, కానీ చాలా ఇబ్బందిగా ఉన్నది. దయచేసి ఎక్కువ మంది వచ్చి కూడా దీన్ని తొలగించాలని కూడా పెట్టాము. ఇక్కడ బోన్ కూడా పెట్టాము, మేకను కూడా పెట్టాము. రాత్రి కూడా ఇక్కడనే ఉన్నాము, ఇప్పుడు కూడా ఇక్కడనే బోన్ ఉంది. మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సాయం చేసినారు, బోన్ కూడా ఇచ్చారు. ఇక్కడనే ఉన్నారు, ఇప్పుడు కూడా మళ్ళీ వస్తున్నారు. నైట్ ఉన్నారు, పొద్దున్న ఉన్నారు, ఇక్కడనే ఉన్నారు మొత్తం. దయచేసి తొలగించాలని కోరుతున్నాను. ఎవరో అన్నారు కానీ మాకు నమ్మకం పట్టుకోలేము. ఇప్పుడు కళ్ళతో చూసినాము. రాత్రి రాత్రి 8-8:30 కళ్ళతో చూసి చాలా ఇబ్బంది అయిపోతుంది. రాత్రి కూడా కాల్ చేసాము, బాగా ఇబ్బందికరం అవుతుంది. దీన్ని ఎట్లన్నా తొలగించాలా, ఇంకా ఎక్కువ మంది వచ్చానా కానీ చెడు చేయాలని కోరుతున్నాను.